బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కోర్టులు మరియు ఏపీ హైకోర్టులో 3673 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. న్యాయస్థానాల్లో 3673 కొలువులు, భర్తీకి ప్రకటన విడుదల, జిల్లా కోర్టుల్లో 3432 పోస్టు, హైకోర్టులో 241 పోస్టులు. రాష్ట్రంలోని కోర్టుల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. జిల్లా కోర్టుల్లో 2432, హైకోర్టులో 241 పోస్టులతో మొత్తం 3673 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. పోస్టుల వివరాలు, అర్హతలు, పరీక్షా విధానం తదితర వివరాలను హైకోర్టు వెబ్సైట్ అయినటువంటి hc.ap.nic.in అనే వెబ్సైట్లో పొందుపరచారు. రిజిస్టర్ పరిపాలన ఆలపాటి గిరిధర్ రిజిస్టర్ నియమకాలుగా బాధ్యతలు నిర్వహిస్తూ నోటిఫికేషన్లు జారీ చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పోస్టుల భర్తీకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా చొరవ చూపడం విశేషం. ఇక మనం జిల్లాల వారీగా పోస్టుల ఖాళీల వివరాలు ఇక్కడ చూడవచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 114, జూనియర్ అసిస్టెంట్ 881, టైపిస్ట్ 170, ఫీల్డ్ అసిస్టెంట్ 158, ఎగ్జామినర్ 112, కాపీయిస్ట్ 209, డ్రైవర్ LV 20, రికార్డ్ అసిస్టెంట్ 9, ప్రాసెస్ సర్వర్ 439, అలాగే ఆఫీస్ సబార్డినేట్ 1520, మొత్తం 3432 పోస్టులు ఉన్నాయి. ఇక హైకోర్టులో పోస్టుల వివరాలను చూసినట్లయితే సెక్షన్ ఆఫీసర్ లేదా కోర్ట్ ఆఫీసర్ 9, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 13, కంప్యూటర్ ఆపరేటర్స్ 11, ఓవర్సీర్ 1, అసిస్టెంట్ 14, ఎగ్జామినర్ 13, టైపిస్ట్ 16, కాపీయిస్ట్ 20, అసిస్టెంట్ ఓవర్సీర్ 1, డ్రైవర్లు 8, ఆఫీస్ సబార్డినేట్ 135. మొత్తం 241 పోస్టులు మనకి హైకోర్టులో భర్తీ చేయబోతుంది. మరి ఇదే సమాచారాన్ని మరింత వివరంగా మనం ఇక్కడ కూడా చూడవచ్చు. కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు, హైకోర్టులో 241 పోస్టులు, జిల్లా కోర్టులో 3432 పోస్టుల భర్తీ, హైకోర్టు జిల్లా కోర్టుల వెబ్సైట్లలో దరఖాస్తులు, ఆన్లైన్ ద్వారానే దరఖాస్తుల సమర్పణ, ఆన్లైన్లోనే పరీక్ష. హైకోర్టు ఉద్యోగాలకు దరఖాస్తుల సమర్పణ చివరి తేదీ నవంబర్ 15, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల దరఖాస్తుల సమర్పణ చివరి తేదీ నవంబర్ 11. అటు హైకోర్టుతో పాటు ఇటు జిల్లా కోర్టుల్లో కూడా సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. ప్రధానంగా హైకోర్టులో పెద్ద సంఖ్యలో పోస్టుల ఖాళీలతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది హైకోర్టు పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో ఖాళీల భర్తీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇటీవల ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించి తద్వారా ఏర్పడిన ఖాళీలను సైతం ఇప్పటికే ఉన్న ఖాళీలతో కలిపి భర్తీ చేయాలి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా హైకోర్టులో వివిధ కేటగిరీల్లో 241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. అలాగే జిల్లా కోర్టులు కూడా ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆ వివరాలన్నింటినీ ఆయా కోర్టుల నుంచి తెప్పించుకున్న ప్రధాన న్యాయమూర్తి అక్కడ ఖాళీల భర్తీకి ఆదేశాలు ఇచ్చారు. వీటి ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీల్లో 3432 పోస్టుల భర్తీకి హైకోర్టు వర్గాలు నోటిఫికేషన్ జారీ చేశాయి. అటు హైకోర్టు ఇటు జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను హైకోర్టు వెబ్సైట్ http://hc.ap.nic.in అనే వెబ్సైట్ లో పొందుపరిచారు. వెబ్సైట్ లో దరఖాస్తులు, ఇక హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు వెబ్సైట్ లో, జిల్లా కోర్టులో ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు ఆయా జిల్లాల ఈ కోర్టు వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. హైకోర్టు ఉద్యోగాలకు ఈ నెల 29 నుంచి నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 15 రాత్రి 11:59 గంటలలోపు ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు ఈ నెల 22 నుంచి నవంబర్ 11 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 11 రాత్రి 11:59 లోపు ఆన్లైన్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తుల పరిశీలన తర్వాత పరీక్షల షెడ్యూల్ను తెలియజేస్తారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ అభ్యర్థులు 800, ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులు 400 రూపాయలను ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి పోస్టుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. కానీ హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను పదోన్నతుల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్టర్ ఆలపాటి గిరిధర్ వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇక నోటిఫికేషన్ల వారీగా హైకోర్టు మరియు జిల్లా కోర్టుల్లో మరి వివరాలను
ఏ ఖాళీలు ఉన్నాయి అనేది ఇక్కడ మనం మరోసారి చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ 135 కాపీస్ట్ 20 టైపిస్ట్ 16 అసిస్టెంట్ 14 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 13 ఎగ్జామినర్ 13 కంప్యూటర్ ఆపరేటర్లు 11 సెక్షన్ ఆఫీసర్లు 9 డ్రైవర్లు 8 ఓవర్సీర్ 1 అసిస్టెంట్ ఓవర్సీర్ 1 మొత్తం 241 పోస్టులు ఏపీ హైకోర్టులో భర్తీ చేయబోతున్నారు ఇక జిల్లా కోర్టులో పోస్టుల ఖాళీలు చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ 1520 జూనియర్ అసిస్టెంట్ 681 ప్రాసెస్ సర్వేయర్ 439 కాపీస్ట్ 209 టైపిస్ట్ 170 ఫీల్డ్ అసిస్టెంట్ 158 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 114 ఎగ్జామినర్ 112 డ్రైవర్ ఎల్వి 20 రికార్డ్ అసిస్టెంట్ 9 మొత్తం 3432 పోస్టులు అనేవి మరి జిల్లా కోర్టుల్లో భర్తీ చేయబోతున్నారు ఈ విధంగా మరి టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి హైకోర్టు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కోర్టుల్లో మొత్తంగా అయితే 3673 పోస్టులు అనేవి భర్తీ చేయబోతున్నారు మరి ఈ నోటిఫికేషన్స్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే హైకోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్ అయిన hc.ap.nic.in అనే వెబ్సైట్ ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది మరి వెబ్సైట్ కు సంబంధించినటువంటి డైరెక్ట్ అడ్రస్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఆ లింక్ ని మీరు క్లిక్ చేయగానే మీరు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వెబ్సైట్ లోకి ఈ విధంగా రావడం జరుగుతుంది మరి వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తేనే ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతూ కనిపిస్తున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు మొదటగా ఇక్కడ చూస్తున్నాం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఫర్ 241 డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఇక్కడ ఒక సమాచారం మనకు స్క్రోల్ అవుతుంది అలాగే మనం కింద మరో నోటిఫికేషన్ కి సంబంధించిన సమాచారాన్ని కూడా చూడవచ్చు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఫర్ 3432 డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పోస్ట్స్ ఫర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ మనకు రెండు నోటిఫికేషన్స్ కు సంబంధించినటువంటి టెక్స్ట్ స్క్రోల్ అవుతుంది మొదట ఇక్కడ మరి 3432 పోస్టులకు సంబంధించినటువంటి లింక్ ని క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ చూస్తూ ఉన్నా మొత్తంగా టైపిస్ట్ కాపీస్ట్ డ్రైవర్ ఎగ్జామినర్ ఫీల్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వేయర్ రికార్డ్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ స్టెనోగ్రాఫర్ ఇలా అన్ని పోస్టులకు సంబంధించినటువంటి పీడిఎఫ్లు ఉన్నాయి మరి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇందులో చెక్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనకు ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఉంది మరి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 22 నుంచి నవంబర్ 11 వరకు మరి ఇక్కడ సమయం ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు ఇక హైకోర్టుకు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం 241 డిఫరెంట్ కేటగిరీ పోస్ట్ అని మరి ఆ లింక్ మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనం చూస్తూ ఉన్నాం సెక్షన్ ఆఫీసర్ కోర్ట్ ఆఫీసర్ స్క్రూటినిటీ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ అంటూ ఇక్కడ నోటిఫికేషన్ అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్ ఆపరేటర్స్ ఓవర్సీర్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్స్ టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ ఇలా మనకు టోటల్గా అన్నిటికీ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇందులో ఉండడం జరిగింది మరి ఈ లింక్ని క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ను డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి సమాచారాన్ని మీరు పూర్తిగా క్షుణ్ణంగా చదివిన తర్వాత మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు మరి ఏ విధంగా అప్లై చేయాలి ఏ పోస్టుకు ఏవి అర్హతలు అనే వివరాలన్నీ కూడా మరో వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మరి ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి 3673 పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో